నా పేరు నరేంద్రమ్మ. ఎక్కడ ఉంటారు సార్? ఎల్లారెడ్డి గూడలో ఉంటాను. టిఆర్ఎస్ పనితీరు ఎలా ఉంది సార్? ఎలా ఉందమ్మ, మాకు కరెంట్ బిల్లులో సబ్సిడీ ఇస్తున్నాడు. ఇచ్చి మాట ఇచ్చి కూడా 2-3 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు సబ్సిడీ లేదు. వచ్చేసి లోన్ ఇస్తా అన్నాడు, మా కులస్తులు అందరినీ ఆదుకుంటా అన్నాడు. మాకు ఏం చేయలేదు ఇంతవరకు. టిఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కూడా ఫెడరేషన్ ఆఫీస్ పెట్టలేదు, మాకు లోన్స్ రాలేదు. వచ్చేసి మాకు వాగ్దానాలు అయితే చాలా చేసిండు కేసీఆర్ సారు, వాగ్దానం మాకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మాకు మా చేతికి కూడా ఏమి అందలేదు. ఉన్నాయమ్మ, ముందేది పైప్ లైన్ వేసారు ఏదో టిఆర్ఎస్ గవర్నమెంట్, ఆ లీకేజ్ అవుతుంది. నిన్న దాకా మొన్న 2 రోజులే అవుతుంది. చూడండి మీరు అక్కడ కెమెరా పెట్టి చూడండి, నీరు కారుతున్నాయి. వాళ్ళు చూస్తూనే ఉన్నారు కదమ్మ, వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు. చేద్దాం చేద్దాం అంటారు కానీ మాకైతే కార్పొరేటర్ అయితే మేము చెప్తున్నామమ్మ సమస్యలు, ఆ చేద్దామంటావు కానీ కార్పొరేటర్ అయితే ఇంతవరకు కాలేదు. ఏం అందలేదని చెప్తున్నా కదమ్మ, నేను నువ్వు సాయం అందలేదని చెప్తున్నా కదా. నేను వరదలు వచ్చినాయి, వరదలు వచ్చినందుకు కూడా ఎవరు ఇంటికి రాలేదు, ఏం చేయలేదు. మీసాలకు వెళ్ళినాము, మీసాలకు వెళ్తే అక్కడ తొక్కులాట జరిగింది. అక్కడ ఎవరో ఎవరం పట్టించుకోలేరు, ఒక పోలీసు కూడా లేదు, ఓ మేనేజ్మెంట్ లేదు. డబ్బులు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఈ సేవ వాళ్ళు ముందుకు వచ్చి ఈ మంది అప్లికేషన్ తీసుకున్నారు. మా సామాన్య ప్రజలకైతే ఏమి రాలేదు కూడా. గత గవర్నమెంట్ చూసుకుంటామా, ఈ కేసీఆర్ చేసినట్టు వాగ్దానాలు వాళ్ళు చేయలేదు. ఇచ్చిన కాడికైతే పర్వాలేదు, ఈ కేసీఆర్ సార్ మాకు వాగ్దానాలు చేసిండు. ఏమని చేసిండు, మా షాప్కి కరెంటు సబ్సిడీ ఇస్తా అన్నాడు, అది లేదు. షాప్కి లోన్ ఇస్తా అన్నాడు, అది లేదు. అది మా సొంత విశేషం అమ్మ, మేము పబ్లిక్లో ఏం చెప్పలేము. అది ఓటు అన్నది నా సొంత నిర్ణయం అది అమ్మ. రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏ సమయం మనం ఈ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో అది నెరవేర్చాలి. ఇచ్చే ముందు ఆలోచన చేసుకోవాలి, ఈ పని అవుతుందా కాదా. అవుతుందంటేనే మాట ఇవ్వాలి. ఇప్పుడు మాకంతా ఆశ ఉన్నది, షాపులు వచ్చి కూర్చున్నాము, బిజినెస్ ఏం లేదు. ముందే కరోనా టైం, కరెంటు వాళ్ళు వస్తున్నారో కట్ చేస్తా అంటున్నారు.